హాయ్ అండి, ఇది రెండో వీడియో. ఇదనమాట అండి, ఈ టిక్ టాక్లో జరుగుతున్నది బాగా మూసేసి ఇది అనమాట. అందుకు టిక్ టాక్ కూడా 3 వారాల నుంచి కూడా చేస్తలేదు. ఎందుకంటే ఈ టిక్ టాక్ ఆన్ చేస్తుంటే బాబు చండాలని చండాలని వీడియోలు. ఒక ఆవిడ ఉంటుంది, మా ఆయనేమో కోవిడ్లో ఉన్నాడు, నేనేమో చౌదీలో ఉన్నాను, మా ఆయన చూస్తున్నాడు నన్ను అని. అలాంటప్పుడు ఒక వీడియో కాల్ మాట్లాడి ఒళ్ళంతా చూపెట్టుకోవాలి, అది సరిపడ్డ. అంతేగాని టిక్ టాక్లో ఉండి ఆవిడ కిచెన్లో ఉండి ఈ నడుము వెనకాల షేపు ఇవన్నీ చూపెట్టి కింద నుంచి పోయేదాకా చేతులెట్టి ఇలా చూపెడతాం, ఇవన్నీ అవసరం అండి మనకి? మనకి చెడ్డ అనిపించలేదండి మనకి? మన తెలుగు వాళ్ళు ఉండి కూడా అని మనం ఇంత చూసేసుకోవటానికి సిగ్గు కూడా వేస్తుందండి మనకి, చెప్పుకోవటానికి కూడా మనకి సిగ్గు వేస్తుంది. అర్థం చేసుకుంటా లేదు. ఆ లైక్లు ఏమొస్తాయండి? లైక్లు ఏమైనా టిక్ టాక్ మీద సంపాదించేస్తారా? ఏమైనా లైక్లు వచ్చేస్తున్నాయి మీకు? వచ్చినాయి ఎవరికైనా డబ్బులు టిక్ టాక్లో? టిక్ టాక్లో లైకులు కావాలంటే ఏం చేయాలంటే ఒంటి మీద బట్ట ఉండకూడదు, ఇది చూసే కొడతారు లైకులు. అంతేకాదండి, పద్ధతిగా చేసుకోండి. మనకి దేవుడు అందం ఇచ్చాడు, దేవుడు అందం ఇచ్చాడు, మంచి మనసు ఇచ్చాడు. కాబట్టి ఏం చేయాలని మంచిగా చేసుకోండి సరదాగా. మనకి మనకి ఈ లైకులు వద్దండి. మనకి ఈ టిక్ టాక్ కూడా ఏం డబ్బులే ఇవ్వడు. ఇది టిక్ టాక్ కొన్ని రోజులకి ఇది చూడండి, సంసారాలు అన్నీ చెదిరి విడిపోతున్నారు చాలామంది టిక్ టాక్లో. చూడండి, భర్తకు నచ్చకో పీక్ కోసేస్తాడు, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు ఏదో కిషన్లో తగలబెట్టేస్తాం, లేకపోతే గ్యాస్ బండ ఓపెన్ చేసేస్తాం, ఇటువంటివి చెప్తాయి అనమాట అండి. ఈ టిక్ టాక్లో చేసిన వాళ్ళు అందరూ కూడా అని మొగుడు పిల్లలు ఇడిపోయారు చాలా మట్టికి. అది మీ అందరికీ కూడా తెలుసు, లేదంటే లేదన్నారు. చాలామంది ఇడిపోయారు, ఏడుతున్నారు, ఇక్కడికి వచ్చి ఏడుతున్నారు. ఏమంటే భర్త భర్తే, బయటోడు బయటోడే. అవును కదా, అవునంటారా కాదంటారా? నేనే సపోజ్, నేనేవరకు నాకు కావాలి, నాకు అక్కర్లేదండి. దేవుడి దగ్గర హ్యాపీ, నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకో 7 ఆడదంతుంటే ఉండాలని చెప్పి ఎప్పుడూ లేదండి. నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, అటువంటి ఏం లేవండి. దేవుడి దగ్గరని హ్యాపీగా ఉండండి, చెయ్యండి, మంచిగా చేయండి. టిక్ టాక్ మంచిగా చేసుకోండి, తప్పేం లేదు. మంచిగా టిక్ టాక్ చేసుకోండి, చక్కగా టీషర్ట్లు షార్ట్లు వేసుకోండి. అంతేగానండి, కొద్ది మంది కూడా ఉన్నారు ఈ అరబాబు మేడంది బట్టలు తొడుగుతాం, ఈ పిల్లలు చూపెడతాం, ఎన్ని చూపెట్టకండి, ఇది మీకే. తర్వాత ఊరికనే వాళ్ళు కొట్టరండి, ఉమానోళ్ళు అరబ్బీ వాళ్ళు ఊరికనే కొట్టరు, తెలుసు కదండి మీకు. వాళ్ళు కొట్టినా సరే వాళ్ళు కొట్టరు, మళ్ళీ చంపేసి అది ఇలా జారిపోయి పడిపోయింది, ఇలా జారిపోయి పడిపోయింది అని కహాని చెప్తారు. అంతే కదండి, అది ఒకటి కొద్దిగా ఆలోచించుకోండి. రేపు పొద్దున మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలనుకుంటే కొద్దిగా చేసుకోండి పద్ధతిగా. లేదు పర్లేదు అన్నారు అనుకోండి, రేపు వద్దున ఒరే మీ అమ్మ ఏంట్రా టిక్ టాక్లో ఇలా మొత్తం ఎక్స్పోజింగ్ ఎత్తుంది అని తీసుకు తెచ్చుకున్నారు అనుకోండి, అది మీకే. మేము చూస్తామండి, మీరు మొత్తం ఇప్పు చూపెట్టినా సరే కళ్ళు పెద్ద